వెనుక కూడా ప్రధాని మోడీ ఉన్నట్లు చర్చ సాగుతుంది ఈ సమావేశాల సందర్భంగా రెండు రోజుల రెండు రోజులు మోడీతో పాటు జాతీయ ప్రముఖులందరూ ఇక్కడే ఉండనున్నారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలపై లోతుగా సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ లీడర్లు చెబుతున్నారు ఈ మూడు నెలల్లో ప్రధాని మోడీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మోడీకి కలిగిందని అందుకే రాష్ట్రంపై సీఎం పీఎంఓ ప్రత్యేక దృష్టి సారించిందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను బీజేపీలకు ఆహ్వానించే విషయంలో కూడా మోడీనే చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి లక్ష్మణ్కు రాజ్యసభ పంపడంలోనూ పీఎంఓ కీలకమని అంటున్నాయి కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేలా ప్లానింగ్ ఇందులో భాగంగానే బేగంపేటలో సడన్ మీటింగ్ ఆయన డైరెక్షన్తోనే జాతీయ కార్యవర్గ వేదిక హైదరాబాద్ ఎంపిక రెండు రోజులు ఇక్కడే ఉండనున్న ప్రధాని రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభ తెలంగాణపై ప్రధానమంత్రి కార్యాలయం స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నది స్వయంగా పరిశీలిస్తున్నది పాలనపరమైన విషయాలే కాదు బీజేపీకి సంబంధించిన వ్యవహారాలను కూడా ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నది రాష్ట్ర రాజకీయాలపై నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టడంతో కొద్ది రోజులుగా పీఎంఓ యాక్టివ్గా యాక్టివ్గా పనిచేస్తున్నది రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న సంఘటనను రాజకీయ వ్యవహారాలను ఏ రోజుకు ఆ రోజు మోడీ దృష్టికి చేరవేస్తున్నది గిది ప్రధానమంత్రి గారు మీకు నేను చెప్పాల్సింది చెప్తున్నది ఒకటే ఒకటి ఇంత కష్టపడనే పడకండి మీరు మీరు ఇంత కష్టపడనే పడకండి ప్రజలు రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు మీరు చేయాల్సిందల్లా ఒకటే కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న మెగా కృష్ణారెడ్డి ఇంకో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు వీళ్ళిద్దరి మీద ఒక్క కేసు పెట్టండి మీరే చెప్పిపోతిరి మీ జాతీయ అధ్యక్షుడే చెప్పిపా మీ హోంమంత్రి చెప్పిపా అత్యంత అవినీతి పాలన తెలంగాణలో జరుగుతుందని మీతో మేము వెయ్యి శాతం ఏకీభవిస్తున్నాం వెయ్యి శాతం బీజేపీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడిన తోటితో మేము ఏకీభవిస్తున్నాం కాళేశ్వరం అనేది ఏటీఎం వంద శాతం నిజం అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏటీఎం కాళేశ్వరం కట్టిన మెగా కృష్ణారెడ్డి మీద ఆ నిధులు పోయిన కేసీఆర్ కుటుంబం మీద ఒక్క కేసు పెట్టండి ఒకే ఒక్క కేసు పెట్టండి మీరు ఇక్కడ వచ్చి ఇన్ని రోజులుండి ఇంత మీరు శ్రమ పడాల్సిన అవసరమే లేదు ఈ రాష్ట్రాన్ని దోచుక తిన్న కేసీఆర్ కుటుంబం మీద దానికి సహకరించిన మెగా కృష్ణారెడ్డి ఇంకో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళిద్దరి మీద ఒక్క కేసు పెట్టండి మీరు పెడితే చాలు ఇక మీరు తెలంగాణకు చేయాల్సిన అవసరమే లేదు ఈ పీడ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించండి మీ వెనుకే తెలంగాణ వస్తుంది తెలంగాణ మీ వెనకే వస్తుంది ఆ ఒక్క పని చేయండి ఆ ఒక్క పని చేయకుండా మీరు ఎన్ని ఉద్దర మాటలు చెప్పినా కూడా మీరు ఎంత సోది చెప్పినా సొల్లు చెప్పినా తెలంగాణ సమాజం అనేది నమ్మదు మీరు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోనన్ని రోజులు కేసీఆర్ మీద కేసులు పెట్టనన్ని రోజులు కాళేశ్వరం కాంట్రాక్టర్ మేఘాకృష్ణారెడ్డి మీద కేసులు పెట్టనన్ని రోజులు ఈ రాష్ట్రంలో అన్ని భూములు దోచుక తింటున్న ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీద కేసులు పెట్టనన్ని రోజులు మిమ్మల్ని ఏ ఏ తెలంగాణలో ఎవ్వరు నమ్మరు ఇవన్నీ ఉద్దెర మాటలే అనుకుంటారు మీరు ఏమి ఇయ్యకండి తెలంగాణకు వాళ్ళ మీద కేసులు పెట్టండి చాలు ఆ అవినీతిని దక్కించండి చాలు మీ చేతిలో అధికారం ఉన్నది ఢిల్లీలో మీరే అధికారంలో ఉన్నారు కదా ఆ ఒక్క పని చేయండి తెలంగాణ సమాజమే మీ ఏనుకొస్తుంది తెలంగాణ సమాజమే మీ ఏంటికి వస్తుంది మీరే చెప్పిండ్రు ప్రధానమంత్రి చెప్పిండు కేంద్ర హోంమంత్రి చెప్పిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు జాతీయ అధ్యక్షుడు చెప్పిండు అత్యంత అవినీతి పాలన ఉన్నది తెలంగాణలో అని అవినీతి మీద ఒక్క సిబిఐ కేసు పెట్టండి చాలు తెలంగాణ సమాజం ఏనుకొస్తుంది గిన్ని మీటింగ్లు పెట్టి పాపం మీరు ఢిల్లీలో అన్ని అన్ని పనులు పెట్టుకొని తెలంగాణకు రావాల్సిన అవసరం ఏం లేదు ఇరా తెలంగాణ ప్రజలు సిద్ధంగానే ఉన్నారు ఎవరో ఒకరు ఎంబడి వెళ్దాం ఈ టీఆర్ఎస్ పీడ వదిలించుకుందామని కాకపోతే వాళ్ళ మీ ఒక్క కేసు పెట్టి మీరు చూడండి అప్పుడు తెలంగాణ సమాజం ఏనుకొస్తుందో రాదు ఆ కేసు పెట్టకుండా ఎన్ని మాటలు చెప్పినా గాలికి అవి లాభం లేదు ఏం లేదు కానీ దానివల్ల